మీరు కనుక మైకల్ ఫ్యాంటసీలో క్రికెట్ ఆడి మరిన్ని బహుమతులు గెలుచుకోవాలంటే లాగాన్ అవ్వండి cb.michael.com. హై, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఇండోర్ స్టేడియం వేదికగా పంజాబ్ రాజస్థాన్ జట్లు పోటీ పడ్డాయి. పంజాబ్ తరపున చేదనకు రాహుల్ జట్టును గెలిపించాల్సిందే అని బలంగా నాటుకున్నట్లు కనిపించాడు. కేవలం 54 బంతుల్లో 84 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. రాజస్థాన్ పై 6 వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కు చక్కని విజయం అందించాడు. తన ఐపీఎల్ కెరీర్ లో అత్యధిక స్కోర్ ను సాధించాడు. తనదైన కవర్ డ్రైవ్ లు, చక్కని సిక్సెస్ తో రాహుల్ విరుచుకుపడటంతో 153 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లోనే ఛేదించింది పంజాబ్. వికెట్లు పడిన తరుణంలో మార్కస్ స్టోయినిస్ తో కలిసి చక్కని భాగస్వామ్యం నిర్మించాడు కేఎల్. తొలత క్రిస్ గేల్ త్వరగా నిష్క్రమించడంతో కరణ్ నాయర్ తో కలిసి కీలక భాగస్వామ్యం అందించాడు. అంతకుముందు రాజస్థాన్ లో బట్లర్ సంజు శాంసన్, శ్రేయస్ గోపాల్ రాణించారు. టోర్నీలో వరుసగా 2 ఓటముల తర్వాత మళ్లీ పంజాబ్ జట్టు గెలుపొందగా రాజస్థాన్ కి ఇది వరుసగా 3 ఓటమి. 2 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేయగలిగింది. ఓపెనర్ గా దిగిన క్రిస్ గేల్ కేవలం 11 బంతులు ఆడి 8 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 3.2 ఓవర్లలో గేల్ అవుట్ అయిన తర్వాత క్రీజు లోకి వచ్చిన మయాంక్ అగర్వాల్ 3 బంతులు మాత్రమే ఆడి 2 పరుగుల స్కోర్ తో వెనుతిరిగాడు. అనంతరం క్రీజులో ఉన్న కరణ్ నాయర్ రాహుల్ జట్టును నడిపించారు. బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో చక్కగా రాణిస్తున్న రాజస్థాన్ ను ఎదుర్కోవడం పంజాబ్ కు కాస్త కష్టంగానే మారింది. కింగ్స్ పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 153 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రాజస్థాన్ ఆటగాళ్లలో జాస్ బట్లర్ హాఫ్ సెంచరీ సాధించగా ఆ తర్వాత సంజు శాంసన్, శ్రేయస్ గోపాల్ లు పర్వాలేదనిపించారు. బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ ఆరంభంలోనే డిఆర్సీ షార్ట్ వికెట్ ను కోల్పోయింది. ఆ తరుణంలో జాస్ బట్లర్ కు కెప్టెన్ రహానే జత కలిశాడు. కాగా రహానే కూడా వైఫల్యం చెందడం తో రాజస్థాన్ 35 పరుగులకే 2 వికెట్ ను నష్టపోయింది. ఆపై కాసేపు బట్లర్ శాంసన్ల జోడీ మరమ్మతులు చేపట్టింది. వీరిద్దరూ 49 పరుగులు జత చేసిన తర్వాత శాంసన్ అవుట్ అయ్యాడు. అటు తర్వాత రాజస్థాన్ స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది. పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ నిలకడగా బ్యాటింగ్ చేసింది. 10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. 3 విజయాలు, 5 ఓటములతో నెట్టుకొస్తున్న రాజస్థాన్ జట్టు ఈ మ్యాచ్ గెలవాలని బలమైన పట్టుదలతో ఎదురుచూస్తోంది. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ విభాగంలోనూ అదే ఉత్సాహాన్ని చూపిస్తున్న కొత్త కెప్టెన్ అశ్విన్ కెప్టెన్సీలో చక్కగా రాణించింది. అయితే ప్రత్యర్థి జట్టు కెప్టెన్ కూడా కొత్త కెప్టెనే కావడంతో పోరులో ఉత్కంఠ నెలకొంది.